హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎస్ ఫోల్ తెలుగు ఛానల్. ఇవాళ నేను గోంగూర రోట పచ్చడి చేసి చూపిస్తున్నానండి. దీనికి ఒక పెద్ద గోంగూర కట్ట తీసుకున్నాను. 20 నుంచి 25 ఎండుమిర్చి, 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, కొద్దిగా మెంతులు, ఆవాలు. ముందుగా బాణలు పెట్టుకొని అందులో 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఎండుమిర్చిని సిమ్లోని దోరగా వేయించుకోవాలి. ఎండుమిర్చి బాగా వేగిన తర్వాత ఈ దినుసులన్నీ కూడా వేసి మంచిగా వేయించుకోవాలి. ఇందులో నేను ఇంగువ పొడిని చల్లుతున్నానండి. ఇంగువ ముక్క ఉన్నా సరే వేసి వేయించుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. అదే బాణల్లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని గోంగూరను పెట్టి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఒక్కసారి తీసి చెక్ చేసుకుంటున్నానండి. నాకైతే వాటర్ సరిపోయాయి. ఒకవేళ సరిపోకపోతే కొద్దిగా నీళ్లు చిలకరించుకొని మళ్ళీ మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు మగ్గిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత రోట్లో ఎండుమిర్చిని 2 స్పూన్ల వరకు కళ్ళుప్పు పట్టింది అది వేసి దంచుకుంటున్నాను. ఒకవేళ రోలు లేకపోతే ఎలా చేయాలో చెప్తాను. ఇలా మెత్తగా దంచుకున్నానండి. దంచిన తర్వాత మన గోంగూరను కూడా వేసి దంచుకోవాలి. మెత్తగా కాకుండా కచ్చా పచ్చాగా మెదుపుకోవాలి. ఇదే విధంగా ఎండుమిర్చిని మనం మిక్సీ పట్టుకొని ఆ పొడిని బాణల్లోనే గోంగూర మగ్గిన తర్వాత ఆ పొడి వేసి ముద్దకంతో కూడా మెదిపేసుకోవచ్చండి. రోటి పచ్చడి టేస్ట్ వస్తుంది మనకి. ఇలా కచ్చా పచ్చాగా మెరిగిన తర్వాత నుంచి 6 వెల్లుల్లి రెప్పలు, 1 ఉల్లిపాయని కూడా వేస్తానండి. వీటిని కూడా కచ్చా పచ్చాగా దంచుకొని తీసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. గోంగూరలో 2 రకాలు ఉంటాయి కదా, ఎర్ర గోంగూర, తెల్ల గోంగూర అని. ఇప్పుడు నేను చేసి చూపిస్తున్నది ఎర్ర గోంగూర. ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. దీన్ని మనం వేడి వేడి అన్నంలో మట్టి నెయ్యితో కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి. ఈ నెయ్యి నేను ఇంట్లోనే తయారు చేశానండి, మన ఛానల్లో ఉంది, ఒక్కసారి చెక్ చేయండి. ఇలా కలుపుతుంటేనే చాలా నోట్లో నీళ్ళు వస్తున్నాయి. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, ఒకసారి లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.